హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు పిఎస్సి స్టాక్స్లో స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పిఎస్సి స్టాక్స్ అంటే ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టాక్స్ ఫ్రెండ్స్. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టాక్స్ అంటే మినిమం టు మినిమం 50% ఏదైనా ఒక కంపెనీలో 51% ఒక స్టేక్ కనుక పబ్లిక్ దాంట్లో అంటే గవర్నమెంట్ కనుక అండర్టేకింగ్లో ఉంటే కనుక వాటిని పిఎస్సి స్టాక్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఎస్బీఐ బ్యాంక్ అనేది పిఎస్సి సెక్టర్ స్టాక్, అలాగే యూనియన్ బ్యాంక్ కానీ, ఓఎన్జీసీ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇలాంటివన్నీ కూడా పిఎస్సి స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఇలాంటి పిఎస్సి స్టాక్స్లో ఎప్పుడైనా మనకి మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మనము అలాంటి స్టాక్స్ని మనం ఇన్వెస్ట్ అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది కాదు ఫ్రెండ్స్. సో అది ఎందుకు చేయకూడదో వాటి యొక్క రీజన్స్ ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. అండ్ నా ప్రీవియస్ వీడియో ఎస్టర్డే వీడియో కనుక మీరు చూడకపోయింటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక టాప్ 16 స్టాక్స్ వాటి యొక్క బై లెవెల్స్ ఇచ్చాను. మీరు ఇప్పుడు దాకా ఆ వీడియో చూడకపోయింటే నేను ఆ ఐకాన్లో పయనిస్తాను, అలాగే కూడా డిస్క్రిప్షన్లో కూడా వీడియో ఇస్తాను, కావాలని నా ఛానల్ కూడా వెళ్ళి చూడొచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్తే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్సి స్టాక్ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టాక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీని 51% కంటే ఎక్కువ స్టేక్ కనుక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే వాటిని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టాక్స్ అంటారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకింగ్ సెక్టర్లో తీసుకుంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, ఇలాంటివన్నీ కూడా పిఎస్సి స్టాక్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఓఎన్జీసీ తీసుకున్న, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, లేకపోతే ఐఓసీఎల్ తీసుకున్న, హిందుస్థాన్ పెట్రోలియం తీసుకున్న, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ స్టాక్సే ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టాక్స్లో మనము స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ మొత్తం పడింది కదా, ఇలాంటి టైంలో కనుక మనము పిఎస్సి స్టాక్స్ చాలా అండర్ వాల్యూగా దొరుకుతున్నాయి కదా, 70%, 60%, 70% డౌన్లో దొరుకుతున్నాయి కదా అని మనము ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఒక కొంత ఒక 20% 30% ప్రాఫిట్స్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. బట్ మనం మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ కానీ, లేకపోతే మినిమం 5 ఇయర్స్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక అవి మీకు ఎంత లాభం ఇవ్వవు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పే ఎందుకు తీసుకోకూడదు అనేది దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మార్కెట్ క్రాష్ అయిన తర్వాత ఇలాంటి పిఎస్సి స్టాక్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక అది మార్కెట్ రికవర్ అయిన తర్వాత ఆ స్టాక్స్ అనేవి కన్సల్టేషన్ పొజిషన్లో ఉండిపోయి అక్కడే ఉండిపోతాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ తీసుకున్నట్టయితే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 60-70 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ మనకి ఇప్పుడు తీసుకున్నట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం ఫ్రెండ్స్, ఆ స్టాక్ కనుక మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇన్వెస్ట్ చేస్తే మనకి మార్కెట్ రికవర్ అయిన తర్వాత అది అదే కన్సల్టేషన్ పొజిషన్ అంటే అప్రాక్సిమేట్లీ 60 రూపీస్ నుంచి 80 రూపీస్ లోపల మాత్రమే ట్రేడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 8 to 10 మంత్స్ దాకా అలాగే ట్రేడ్ అవుతుంది. మేబీ వాళ్ళ ఒక్క కంపెనీలో ఏదైనా ఒక్కొక్క న్యూ ప్రాజెక్ట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీలో ఏదైనా న్యూ ప్రాజెక్ట్ గవర్నమెంట్ కనుక ఇస్తే కనుక అప్పుడు ఆ స్టాక్ ఏదైనా ఇంక్రీజ్ అయ్యే టైం ఉంటుంది, కానీ లేకపోతే ఆ స్టాక్ అనేది అలాగే కన్సల్టేషన్ పొజిషన్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మీరు పిఎస్సి స్టాక్స్ ఇన్వెస్ట్ ఎందుకు చేయకూడదు అంటే అవి కన్సల్టేషన్ పొజిషన్లో ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ రీజన్. సో సెకండ్ రీజన్ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కనుక మనం క్రాష్ అవుతున్న మార్కెట్లో పిఎస్సి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అవి ఫర్దర్గా లాంగ్ టర్మ్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్స్పెక్టివ్ అయితే కనుక 5 ఇయర్స్ కానీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటే, 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ, 15 ఇయర్స్ కానీ హోల్డ్ చేద్దాం అనుకుంటే అవి సేమ్ ప్రైజెస్లో వాల్యుయేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ స్టాక్ గురించి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ స్టాక్ ఇది 190 రూపీస్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బట్ మనం మ్యాక్స్ తీసుకొని, మ్యాక్స్ రేంజ్ పెట్టుకొని మనం 2008 క్రాష్ చూస్తే కనుక 2008లో ఇది అప్రాక్సిమేట్లీ 212 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్, 225 ఆ రేంజ్ దగ్గర ఉంది. సో ఇది 2008 మార్కెట్ క్రాష్లో ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే అప్రాక్సిమేట్లీ 100% మనకి 50% నెగిటివ్లోకి వెళ్ళింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 220 నుంచి 102 అంటే 50-60% నెగిటివ్లోకి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా, నెక్స్ట్ వితిన్ 1 ఇయర్ 1.5 ఇయర్లో ఇది ఇంక్రీజ్ అయ్యి 349 దాకా రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. బట్ మనం చూస్తే కనుక అది లాంగ్ టర్మ్లో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. 2009 నుంచి 2010 నుంచి ఇప్పుడు 2020 దాకా చూస్తే కనుక అది సేమ్ లెవెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం పీక్ లెవెల్లో చూస్తే కనుక 337 అండ్ 2008లో కూడా
300 లెవెల్ కి వెళ్ళింది ఫ్రెండ్స్. సో సేమ్ రీజన్ రేంజ్ లోనే ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఏంటంటే సెకండ్ రీజన్, మీరు కనుక పిఎస్యు స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు ఫర్దర్ గా ఆ స్టాక్ యొక్క గ్రోత్ ని చూడలేరు ఫ్రెండ్స్. మీరు వేరే స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నా, రిలయన్స్ తీసుకున్నా, అవి ప్రతి ఇయర్ 12% ఇచ్చి 5 ఇయర్స్ కి డబల్ డబుల్ ఇస్తాయి, లేకపోతే త్రిబుల్ ఇస్తాయి ఫ్రెండ్స్. అలాగే 10 ఇయర్స్ కి 4 టైమ్స్ 5 టైమ్స్ ఇస్తాయి. బట్ ఇలాంటి పిఎస్యు స్టాక్స్ ఏం చేస్తాయంటే వెనక్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇలాంటి పిఎస్యు స్టాక్స్ లో మీరు కొంచెంగా ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. హ్యూజ్ క్వాంటిటీలో పెట్టద్దు, అది 60-70% డౌన్ లో మనకి దొరుకుతున్నాయి కదా అని పిఎస్యు స్టాక్స్ లో ఎక్కువగా పెట్టద్దు ఫ్రెండ్స్. సో ఇది ప్రత్యేకంగా బిగినర్స్కి చెప్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే బిగినర్స్కి తెలియకుండా ఇది మనకి చాలా 100 రూపీస్కి 1000 రూపీస్ పెడితే ఇవి ఒక 10 స్టాక్స్, 15 స్టాక్స్, లేకపోతే 30 స్టాక్స్ వస్తున్నాయి కదా. అలాగే అదే 1000 రూపీస్ కనుక మనం ఏ రిలయన్స్లో పెడితే సింగిల్ స్టాక్ వస్తుంది కదా అని చెప్పేసి ఇలాంటి పిఎస్యు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇలాంటి స్టాక్స్ మనకి ఫ్యూచర్లో మంచి గ్రోత్ అంటూ ఇవ్వవు ఫ్రెండ్స్. డబల్ ద రిటర్న్స్, 3x, 4x, 5x ఇవ్వవు ఫ్రెండ్స్. అది ఆ కన్సోలిడేషన్ పొజిషన్లో ఉండిపోతాయి ఫ్రెండ్స్. సో నా సెకండ్ రీజన్ వచ్చేసరికి మనం పిఎస్యు స్టాక్స్ని క్రాష్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదానికి, అవి కన్సల్టేషన్ పొజిషన్లో ఉండిపోతాయి ఫ్రెండ్స్. సో అవి గ్రోత్ స్టాక్స్ కావు ఫ్రెండ్స్. సో అందుకే ఇన్వెస్ట్ చేయకండి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, థర్డ్ రీజన్ ఏంటంటే మనం పిఎస్యు స్టాక్స్ ఎప్పుడు మనకి పైకి వెళ్తాయంటే ఏదైనా ఆ కంపెనీలో కనుక ఏదైనా మంచి ప్రాజెక్ట్ వచ్చినా, లేకపోతే ఆ కంపెనీలో ఏమైనా ఎవరైనా ఎక్కువ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోటర్స్ కానీ లేకపోతే ఎఫ్ఐఏస్ కానీ ఎవరైనా వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే ఆ స్టాక్స్ అనేవి మనకి గ్రోత్ రిటర్న్స్ చూపిస్తాయి. సో అప్పుడు దాకా వాటి చలనం ఉండదు ఫ్రెండ్స్. సో ఏంటంటే థర్డ్ రీజన్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ మనకి ఏదైనా ఒక మంచి న్యూస్ వస్తే కాబట్టి పెరగవు ఫ్రెండ్స్. సో మనం ఇలాంటి స్టాక్స్ని క్రాష్ మార్కెట్లో 50-60% పడ్డాయని మనం ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. సో మీరు చూసుకోండి, మీ పోర్ట్ఫోలియో కనుక 1 లాక్ పోర్ట్ఫోలియో అయితే మీరు అప్రాక్సిమేట్లీ ఒక 5-6% మాత్రమే మీరు పిఎస్యు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మిగతా పర్సెంట్ కూడా మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ వేరే కంపెనీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మనకి మంచి గ్రోత్ ఇస్తాయి. బట్ నేను ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు బలవంతమేం లేదు. బట్ మీరు చూడొచ్చు ఇందాక మనం ఎస్బీఐ బ్యాంక్ చూసినట్టయితే అది మన 300 రేంజ్ దగ్గర మనకి 2010లో ఉంది. మనకి ఇప్పుడు కూడా మనకి పీక్ లెవెల్ మన జనవరిలో ఆ టైంలో చూస్తే కనుక 300 రూపీస్ దగ్గరే ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ఏ గ్రోత్ చూడకుండా ఉంటారా? బట్ కొన్ని మంచి స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, రిలయన్స్ కానీ, లేకపోతే ఎల్ఎన్టీ కానీ, అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనం ప్రతి ఒక 3-5 ఇయర్స్లో డబల్ ద రిటర్న్స్, ప్రతి 3-5 ఇయర్స్కి డబల్ 3x రిటర్న్స్ చూద్దాం అనుకుంటున్నారా అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అలాగే ప్రత్యేకంగా బిగినర్స్కి ఏం చెప్దాం అనుకున్నానంటే పిఎస్సి స్టాక్స్లో కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర ఏదైనా తక్కువ అమౌంట్తో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కొత్త అయితే మీ దగ్గర 10,000 ఉంటే 10,000 ఎలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు మంచి బ్యాంక్స్ కానీ మంచి సెక్టర్ స్టాక్స్ కానీ చూస్ చేసుకోండి. పిఎస్యు స్టాక్స్ చీప్గా దొరుకుతాయి కానీ ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్ దాంట్లో. సో ఇంకా మీకు నా పోర్ట్ఫోలియో గురించి కనుక చెప్పాలంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, 1 లాక్ రూపీస్తో ఒక మంచి పోర్ట్ఫోలియో ఎలా తయారు చేయాలి అనేది అనే వీడియో చేశాను. మీరు కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. అది నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అండ్ ఇక్కడ ఐ ఐకాన్లో కూడా ఇస్తాను. సో ఐ బటన్లో కూడా ఇస్తాను. సో మీకు కావాలంటే అది చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కొత్తగా వస్తే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.